రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెబుతారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మరియు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ముఖ్యంగా తునిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎట్టు పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని ఆయన ఎద్దేవా చేశారు. ఈరోజు ప్రశాంత వాతావరణంలో ఉండే ఉభయ తూర్పుగోదావరి జిల్లాలో అల్లకల్లోలాలు రాజ్యమేలుతున్నాయని మాజీ మంత్రి యనమల అన్నారు. అంటే ఇది ఎప్పుడు కూడా తుని చాలా పీస్ఫుల్ ఏరియా, తుని నియోజకవర్గం అంతా కూడా అసలు ఈస్ట్ గోదావరే పీస్ఫుల్ ఏరియా. ఎప్పుడు రాజకీయ ఈస్ట్ గోదావరి చరిత్రలో ఎప్పుడు రాజకీయ హత్యలు, రాజకీయంగా చంపాలనుకోవడం, రాజకీయంగా బెదిరించడాలు ఎప్పుడూ లేవు. ఎవరికి వాళ్లే పార్టీల్లో, ఎవరికి వాళ్లే ఎలక్షన్లో చేసుకోవడం, మళ్ళీ అభివృద్ధి పదాల్లో నడవాలనేటువంటి ఆశతోటే మా నాయకులు అంతా ఉంటారు. అంటే అది ఆ విధానానికి సత్తి చెప్పి మీరు రాజకీయంగా అదేవిధంగా మమ్మల్ని బెదిరించాలి, మమ్మల్ని చంపేయాలి, మమ్మల్ని లాక్కేయాలి అనేటువంటి సిద్ధాంతం మీదైతే ప్రజలు కూడా మీకు అదే గుణపాఠం చెప్తారు. రేపు రాబోయేటువంటి 24లో కూడా అదే గుణపాఠం చెప్తారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రేపు రాదు 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 ఏంచేదని పబ్లిక్ వ్యూ మారిపోయింది అంతా. ఈనాడు రాష్ట్రం అంతా కూడా ఎప్పుడు చంద్రబాబు నాయుడు వస్తాడా, ఎప్పుడు మనకి కష్టాలు తీరుతాయా అనేటువంటి ఆలోచనలో ఉన్నారు రాష్ట్రం అంతా కూడా. అదే పరిస్థితుల్లో ఈనాడు వస్తుంది. ఏదైతే నేను చూసా 82 అప్పుడు నేను జూనియర్ని రాజకీయాల్లో, 82 వేవు, 83 వేవు, 85 వేవు చూసా. అదేవిధంగా కొన్ని కష్టమైనటువంటి ఎలక్షన్ కూడా చూశాను నేను 89 అట్లాగా. కానీ 83, 82లో ఉండేటువంటి వేవ్ కంటే ఈరోజు రేపు 20, 24లో వచ్చే వేవ్ ఇంకా అధికంగా ఉంటుంది. అసలు సింగిల్ డిజిట్ అంటే 9 లోపులోనే జగన్మోహన్ రెడ్డికి వస్తాయనేటువంటి చాలా స్పష్టంగా నా యొక్క ప్రొఫెసీ అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఆ రోజునే చెప్పాను 850,000 కోట్ల రూపాయలు వీళ్ళు అప్పకెళ్ళబోతున్నారని. ఈరోజు చాలా క్లియర్ కట్గా పేపర్లో, ఈనాడు పేపర్లో కనబడింది అది వాస్తవాలు. అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయ్యేటప్పటికి 10 లక్షల కోట్లు దాటుతుంది డబ్బు అనేటువంటి చెప్పడం జరిగింది. దాటుతుంది, 10 లక్షలు కాదు, 11 లక్షల కోట్ల వరకు కూడా వెళ్ళా కానీ ఆశ్చర్యపోకర్లేదు. దీని మీద ఇంట్రెస్ట్ 100 కోట్ల పైన కట్టాలి. వీళ్ళ బడ్జెట్ చూస్తే 2 లక్షల ఇంచుమించు 3 లక్షల కోట్లు దగ్గర అవుతుంది. అంటే దేశాన్ని, రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేశాడో ఈ అప్పుల వ్యవస్థను చూస్తే మనకు అర్థమవుతుంది. పోనీ ఎవరికైనా డబ్బులు పెట్టాడా, ఎవరికి పెట్టాడంటే ఇంకో బటన్ నొక్కానంటాడు, ఆ బటన్ నొక్కానంటాడు, ఈ బటన్ నొక్కాడు. అదేవిధంగా గత సంవత్సరం ఇచ్చేటువంటి బటన్లు ఇప్పుడు నొక్కుతున్నాడు. ఏదైనా అది అసలు డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. 10 మందికి ఇవ్వాలంటే 5 కూడా ఇవ్వడలే, అట్లాగ బటన్ నొక్కానని చెప్తున్నాడు. కొన్ని అభివృద్ధి ఎక్కడానికి కనపడుతుందంటే అక్కడ లేదు. లేట వెళ్దాం కదండి, వాళ్ళ టీం ఏమనండి జగన్మోహన్ రెడ్డి పార్టీని, మేము టీం వేస్తాం. అసలు అభివృద్ధి ఎక్కడ జరిగింది ఈ 3 సంవత్సరాల్లో? ఎక్కడ అభివృద్ధి జరిగిందో చూపించమనండి. పలానా చోట మీరు ఇల్లు కట్టారా, పలానా చోట ఇక్కడ రోడ్లు వేసారా, పలానా చోట రోడ్లకి గుంటలు పూడ్చారా, ఏదైనా చెప్పమంటే ఎవరు ఏం చెప్పారా? అందుకనే వాళ్ళు చేపట్టినటువంటి ఈ గడప గడప గడ